उत्तर प्रदेश राष्ट्रम अत्याचारालकु केंद्र बिंदु अवुतोंदा देशंलो एक्कुव रेप्स अक्कडे एंदुकु जरुगुतुन्नायि कुल व्यवस्थकु महिळलपै अत्याचारालकु लिंक उंदा रेंडेळ्ळुगा जरुगुतुन्न घटनलु एलांटि संदेशं इस्तुन्नायि योगी आदित्यनाथ प्रभुत्वं शांति भद्रतलनु कापाडटंलो विफलमैंदा उन्नाव हाथ्रास घटनल तो वार्तल्लो की उत्तर प्रदेश देशव्याप्तंगा संचलनम सृष्टिस्तुन्ना यूपी केसलु ఒక హత్రాస్ ప్రాంతంలోనే అనేక కేసులు గతేడాది సెప్టెంబర్లో హత్రాస్లో జరిగిన అత్యాచార ఘటన దేశంలోనే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఒక దళిత మైనర్ బాలికపై జరిగిన రేప్ లోపించిన భద్రతకు వ్యవస్థలోని లోపాలకు దర్పణం పట్టింది బాధితురాలు దీన స్థితిలో చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది నిజానికి హత్రాస్ లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి 2018 లో కూడా ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది శాస్త్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నైజర్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే ఆడది కాలు బయట పెడితే చాలు మళ్ళీ తిరిగి ఇంటికి సురక్షితంగా వస్తుందా అనే నమ్మకం కూడా లేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత సమాజంలో నిర్భయ లాంటి ఎన్నో కఠిన చట్టాలు వచ్చినప్పుడు కూడా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు రోజురోజుకి ఆడ పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి దేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక అత్యాచారం నమోదవుతుంది నమోదు కాని కేసులు ఎన్నో ఉన్నాయి అత్యాచార కేసుల్లో యూపీ అగ్రభాగాన ఉంది ప్రతి ఏటా సగటున 3800 అత్యాచారాలు జరుగుతున్నాయి చాలా వరకు కేసుల్లో బాధితులు నిస్సహాయంగా దిక్కులేని మరణాల పాలవుతున్నారు అత్యాచారాలపై సత్వర విచారణకు నడుం కట్టినట్లు అక్కడి ప్రభుత్వం చెప్పుకుంటుంది యూపీలోని 75 జిల్లాల్లో జిల్లాకు 3 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి యూపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది यूपी प्रभुत्वं निजंगा भयपेट्टी क्रिमिनल्स नु दारिकी तीसुकोच्चे प्रयत्नं चेस्तुंदा अन्नदी पेद्द प्रश्ने देशंलो मुख्यंगा उत्तर प्रदेश लो अत्याचारालकु अक्कडि कुल व्यवस्थकु विडदीयरानी लिंक उंदी अत्याचार बाधितुलतो एक्कुव मंदी दलितुले अत्याचार निंदितुल्लो अधिक पक्षं अग्र कुलालकु चेंदिनवारे कावडं विशेषं हापूर् जिल्लालो संचलनं सृष्टिंचिन 12 बालिकपै सामूहिक अत्याचारं हत्य केसुलो ఇటీవలే కోర్టు సంచలన తీర్పును వెలువరించింది నిందితులకు ఉరిశిక్ష విధించింది అయినా పరిస్థితి మారలేదు హత్రాస్ ఘటనలో బాధితుల కుటుంబం మీడియాతో మాట్లాడేందుకు ప్రభుత్వమే ఆంక్షలు విధించగా నిందితులైన ఠాకూర్లు మాత్రం యదేశ్చగా తిరుగుతూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఘటన తర్వాత ఠాకూర్లు వెనువిరుచుకొని తిరిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి బాధితుల కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా ఇచ్చారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా యూపీలో ఇంకా అంటరానితనం వెలియ తాండవమారుతోంది బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఠాకూర్ కులస్థులున్న ప్రదేశాలకు వాల్మీకి లాంటి సామాజిక వర్గం దళితులు వెళ్ళకూడదు దుకాణాలలో సైతం దళితులను దూరంగా నిలుచోబెట్టి సరుకులు విక్రయిస్తారు దళితులతో పనులు చేయించుకునేందుకు వారిని దూరంగా ఉంచే మాట్లాడుతారు దళిత మహిళలు కింద కూర్చోనే మాట్లాడాలి గ్రామాల్లో ఉత్సవాలు జరిగితే సహపంక్తి భోజనంలో అన్ని కులాల వారు తిన్న తర్వాత మిగిలితేనే దళితులు తినాల్సి ఉంటుంది పెళ్ళిళ్ళలో వాళ్ళు గుర్రాలపై ఊరేగకూడదు ఇంత దూరం పెడుతున్నప్పటికీ అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి క్రిమినల్స్ ఎంతటి వారైనా సరే ఎన్కౌంటర్ చేస్తామని యోగి హెచ్చరికలు పెద్దగా ఫలించలేదు హత్రాస్ ఘటనలో బాధితురాలి అంత్యక్రియలను రహస్యంగా జరిపిన తీరు కూడా ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది
పేద కులాల వారు అరచివేతకు గురవుతున్నారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మరి ఇలాంటి వ్యవస్థను నిర్మూలించాలంటే కులాంతర వివాహాలే సరైన పరిష్కారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూపీ ప్రభుత్వం మాత్రం లవ్ జిహాదును నిరోధించడంలో పెట్టిన శ్రద్ధను సామాజిక మార్పు దిశగా అడుగులు వేయడంలో పెట్టడం లేదు.